हाई फ्रेंड्स एला बहुत वेलकम बैक टू अवर् चैनल फ्रेंड्स वीडियो चाल रोजलिए रोजे वीडियो चुनाव चूँ फ्रेंड्स इपड़े चीर अकड़की गोल कलर चीर इन इंत मुद्दे कलर अच्छे मैं ग्रीन कलर चीर ने कंट्रास्ट इतनी गोल कलर एक्वी कलर चीर मुहूर्ता कट्कट फ्रेंड्स पीस वी इन मेरून ने मेरून बावन उन्ना चूँ चुटको ने ओके फ्रेंड्स इप्पुडु पीस कंडील जुट्टुकोनी आ तर्वात चीर कोसि तर्वात मडत एयाल चीर मीकु चूपिस्तानु फ्रेंड्स चूडंडि मेरूनु मेरून नेस्तुन्नानु इप्पुडु पीस कि फ्रेंड्स इप्पुडु कंडील चुट्टेसानु इवि वीटितोने मनं पीस बेल नेयालन्नमाट इप्पुडु प्रेजेंट अयिते पीस नेसि चूपिस्तां मीकु इदि मैनम अंटारु मैनम कोम्मु चूस्ते बागा कोम्मु फ्रीगा पोतुंदि फ्रेंड्स चीर को मड़ता इपड़े इक चीर ने वेली शाकर की मन को अमौंट वस्तु इप्ड चीर को तरह पीस को नैसा पीस ने गम पूस्ना इला चीर को गम पूस तरह मल्ल मन बट तो क्लीन चेयर नीट ओके फ्रेंड्स ఈరోజు మంగళవారం చీర అయిపోయింది ఇక మీకు ఈరోజు సంత ఎలా ఉంటుందో మనం అనుకుంటా చూపిస్తాను ఇక సంతకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడే సంతలోకి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు సంత ఎలా ఉంటుందో చూపిస్తాను అలాగే సంతలో ఏమేం ఐటమ్స్ దొరుకుతాయో కూడా చూపిస్తాను అన్ని చూపించలేకపోవచ్చు కానీ బ్రీఫ్ గా ఒక ఐడియా వస్తుంది మీకు ఈ వీడియో చూశాక ఏమేం దొరుకుతాయో ఇక్కడ फ्रेंड्स मदनपल्ली चुट्टुपक्कल 20 ग्रामाल दाका उन्नाई चाला मंदी चुट्टुपक्कल प्रांताल वाळ्ळंदरू ई संतके वस्तारु मुख्यंगा पट्टणंलो उंडे वाळ्ळु इंका निर्गट्टुवारपल्ली वाळ्ळु ई संतके एक्कुवगा वस्तारु फ्रेंड्स अप्पुडप्पुडु टमाटालु एर्रगड्डलु कास्ट एक्कुवगा अवुतू उंटायि कानी ई संतलो ईसारी मुनक्कायलु एक्कुव कास्ट गा उन्नायि केजी 150 वरकु उन्नायि एक्कड एक्कुवगा दोरकलेदु मुनक्कायलु अक्कडक्कड मात्रमे उन्नायि संतलो పచ్చిమిరపకాయలు మదనపల్లి చుట్టుపక్కల ఉండే పల్లుల్లోనే పండుతాయి కానీ ఎండుమిరపకాయలు మాత్రం గుంటూరు నుంచి ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంటాయి ఇక్కడికి మదనపల్లి టమాటా మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దదని మీలో చాలా మంది తెలిసే ఉంటుంది ఇక్కడ టమాటాలు విరివిగా దొరుకుతూ ఉంటాయి ఒక రోజు ఒక్కసారి గిరాకీ ఎక్కువగా ఉన్నిందంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి గిరాకీ తక్కువగా ఉంటే కాస్ట్ తక్కువగా ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే టమాటా పంట లాటరీ అనుకోవచ్చు ఒక్కసారి భారీ రేట్లు వస్తాయి రైతులకు లాభాలు బాగానే వస్తాయి కానీ ఒక్కసారి గిరాకీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు కేజీ రూపాయి 2 రూపాయలకు కూడా పలుకుతాయి ఇక్కడ చూడండి ఎర్రగడ్డలు ఉన్నాయి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటాయి ఇక చెనగ్గింజల విషయానికి వస్తే మన చిత్తూరు జిల్లా అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా చెనగ్గింజలే పండిస్తారు కరోనా వచ్చిన మొదట్లో అయితే జనాలు చాలా తక్కువ మంది కనబడేవారు కానీ ఇప్పుడైతే మార్పు చాలా స్పష్టంగా ఉంది జనాలు కొంచెం ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు చాలా మంది అయితే మాస్కులు పెట్టుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీ బాగా పెరిగింది అందరూ వాక్సిన్స్ వేయించుకున్నారు కాబట్టి
కరోనా రాకముందు కూరగాయల ధరలు కేజీ 40-50 మధ్యలో ఉండేవి, కానీ కరోనా వచ్చిన తర్వాత మాత్రం రేట్లు భారీగా పెరిగాయి. కానీ కొన్ని పంటలలో మాత్రం రైతులకు ఇప్పటికీ గిట్టుబాటు ధరలు మాత్రం రాలేదు. ఈ వారం సంతలో కూరగాయలు అన్నీ కాలకిలో 20-30 రూపాయలు పలుకుతున్నాయి, అంటే కేజీ 120-100 రూపాయల పైనే. ఫ్రెండ్స్, సంతలో మాకు కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాము. ఇక ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలి, తూర్పు సైడ్కి వెళ్ళాలి. మనము ఎంటర్ అయింది పడమర సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము సంతలోకి. ఇప్పుడు మేము తూర్పు పక్కకి వెళ్తున్నాము. మ్యాక్సిమం ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులందరూ ఇక్కడికే వస్తుంటారు కూరగాయలు అమ్మడానికి. రెవెన్యూ పరంగా చూస్తే మదనపల్లి మన దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. మదనపల్లి చుట్టుపక్కల ఎక్కువ మంది రైతులు టమాటాలు పండిస్తారు. ఇక్కడ నేలలు కూడా టమాటా పండడానికే అనుకూలంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సంత బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్, మెయిన్ రోడ్లోకి. ఇక ఇక్కడ నుంచి మనం నేరుగటివారిపల్లికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మదనపల్లి సంత ఎలా ఉంటుందో చూశారని అనుకుంటున్నాను. ఈ సంతలో ఏమేమి దొరుకుతాయో కూడా మీరు చూశారు కదా. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.